వైద్యానికి సంబంధ రంగానికి సంబంధించిన మా ఫెటర్నిటీ నా కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా వాళ్ళకి హిందూపురానికి ఆహ్వానం పరుగుతూ మరి వారు వీరంతా ఉన్నారు నడిపించడానికి వాళ్ళని మరి ఈ ఆసుపత్రిని నడిపించడానికి మీరంతా కూడా ఇందులో భాగస్వాములు కావాలని రెండు రకాలుగా ఒకటి దీని వల్ల మీద లాభం పొందండి అలాగే ఒక రకంగా దీని నాలుగు ఈ చక్రాలను ముందుకు నడిపించాల్సిన సారథులు మీరు కాబట్టి ఏదైతే ఈ 40 లక్షలు పెట్టి ఈ యొక్క వ్యాన్ని తయారు చేయడం జరిగింది దాంట్లో 10 లక్షలు ఎక్విప్మెంట్ ఉంది అంటే పరికరాలు ఉన్నాయి దాంట్లో ముందుగా ఈసీజీ 5 ఛానల్ డెటోనేటర్ అదుంది అంటే ప్రప్రథమంగా ఒక మొబైల్ క్లినిక్ లో ఇదే మొట్టమొదటిసారి ప్రప్రథమంగా ఒక మొబైల్ క్లినిక్ లో ఈ యొక్క ఈసీజీ అంటే దీనివల్ల అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి పల్స్ రేటు హార్ట్ రేటు ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి సులువుగా ఉంటుంది అలాగే దీంట్లో ఒక ఆక్సిమీటర్ కూడా అత్యద్భుతమైన ఆక్సిమీటర్ పెట్టడం జరిగింది అలాగే దీంట్లో ఒక మైక్రోస్కోప్ అది కూడా అత్యాధునికమైన మైక్రోస్కోప్ అంటే మామూలుగా అయితే రక్తపు పరీక్షలు చేసుకోవడానికి అయితేనేమి కేవలం రక్తపు పరీక్షలే కాకుండా 200 అదనపు పరీక్షలు కూడా చేయడానికి అది ఉపకరిస్తుంది ఉపయోగపడుతుంది మామూలుగా మనం 104 చూస్తాం 108 104 అని అక్కడ మనం 10 కంటే ఎక్కువ చేయరు అందులో టెస్టులు ఇక్కడ అలా కాదు నేను చెప్పా 200 టెస్టులు చేస్తారు ఇందులో అలాగే ఇందులో ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంది ఆక్సిజన్ సిలిండర్ ఎవరికైనా హఠాత్తున గుండెపోటు వస్తే ఈ ఆస్తమా పేషెంట్ ఉన్న వాళ్ళు ఇసినోఫీలియా ఉన్న వాళ్ళు వాళ్ళకి వెంటనే ఇమీడియట్ గా వాళ్ళకి వాళ్ళని ఆదుకోవడానికని ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టడం జరిగింది దాని తర్వాత 107 మందులు ఉచితంగా అందరికి స్క్రీనింగ్ లో ఎవరెవరికైతే ఇప్పుడు బీపీ ఉందనుకోండి షుగర్ ఉందనుకోండి ఒక 4 రోజులు ఫ్రీగా మందులు ఇస్తాం ఆ తర్వాత మళ్ళీ ఇదే అంబులెన్స్ క్లినిక్ మొబైల్ క్లినిక్ మళ్ళీ మీ ఊరు వస్తుంది ఒక 15-20 రోజులకి వచ్చి మళ్ళీ మీ మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏదైనా అభివృద్ధి చెందారా లేదా లేదంటే మళ్ళీ అదనపు మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది పూర్తిగా మీ జబ్బులన్నీ నయమయ్యే వరకు ఈ మందులన్నీ కూడా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి పంపబడుతుంది ఈ మందులన్నీ కూడా ఇలాంటివి అంటే ముఖ్యంగా ఆరోగ్యం భాస్కర జిత్తేత్ అంటాం ఇవాళ చెప్పే కదా పుణ్య కాలం అని సూర్యుడు దేనికైనా సూర్యుడే ఆరోగ్యానికి మనం ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించవచ్చు మన తెలివితేటలు మన కష్టార్జితంతో ఎవరెవరి స్థాయిని బట్టి కానీ ఆరోగ్యం పోతే మళ్ళీ తిరిగి రాదు సో కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడాలి ఎందుకంటే ఇవాళ ఇక్కడ హిందూపురం ఉంది హిందూపురం ఆసుపత్రి చాలా డెవలప్ చేసాము అప్పుడు మేము 23 కోట్లు పెట్టి హిందూపురంలో మరి డయాలసిస్ 12 యూనిట్లు పెట్టాము అప్పుడు యూనిట్ ప్రతి యూనిట్ కూడా టీవీ పెట్టాం 4-4.5 గంటలు పడుతుంది డయాలసిస్ అంటే అట్లా అసలు ఉండాలంటే కూడా మనిషికి చికాకు చిరాకులు పరాకులు వస్తాయి అటువంటిది ఏమైనా ప్రోగ్రామ్స్ చూసుకోవడానికి టీవీ ప్రోగ్రామ్స్ కేబుల్ అట్లా ఫెసిలిటీ మీకు ఇవ్వడం జరిగింది అలాగే ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇవాళ చూస్తే ఇంక్యుబేటర్స్ ఉన్నాయి బిడ్డలకి పిల్లల కోసం ఇంక్యుబేటర్స్ పుట్టగానే వేడి తగలాలని లేకపోతే కొంచెం వీటన్నిటికీ ఈ యొక్క ఇది ఆంజనేయ స్వామి ఆయనగా గాలి అంటే ఆయనే ఈ గాల్లో ఉన్న ఏమైనా వైరస్లు అవి తగలకుండా ఇంక్యుబేటర్లు పెడతారు ఇవాళ 30 ఇంక్యుబేటర్లు ఉన్నాయి దేనికి పనికి రాకుండా తీసి పక్కన పడి ఉన్నాయి ఇవాళ మన ప్రభుత్వ ఆసుపత్రిలో సిగ్గుచేటు ఇవాళ అలాగే ఇక ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు కరోనా టైంలో ఎంతో మా కార్యకర్తలు అయితేనేమి మా నాయకులు అయితేనేమి నాకు నేనైతేనేమి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాటన్నింటినీ మనుషులు మనిషిని మనిషికే గౌరవం చూడడం నేర్చుకోండి అది సంప్రదాయం అందుకే
తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం. ఎవరెవరైతే టెస్టులు చేయించుకుంటారో వాట్సాప్ ద్వారా, వాట్సాప్ ద్వారా డాక్టర్లను సంప్రదించి మీకు మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఎలా ముందుకు నడుచుకోవాలి అన్నది కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ బహుశా మీకు మరి అది బాగా ఉన్న జబ్బు బాగా పండిపోతే అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతే డాక్టర్లకి మన సర్వోదయ హాస్పిటల్ ఉంది ఇందుపురంలో, డాక్టర్ హరికృష్ణ గారు హరి ఆయన ఆయన భార్య ఆవిడ కూడా డాక్టరే ఫిజిషియను, మీరే ఆర్థోపెడిషియన్ ఆర్థోపెడిక్స్ నాకు తగిలింది ఒక దెబ్బ అండి మీ ఆర్థోపెడిక్స్కి అదొక పెద్ద పాఠం. వాళ్ళు ఆయన కూడా చూస్తుంటారు ఎప్పుడు ఆ దెబ్బ టోటల్ ఓపెన్ కాంపౌండ్ ఫ్రాక్చర్ డిస్లొకేషన్ ఆఫ్ మై లెఫ్ట్ యాంకిల్ అది ఇప్పుడు చూశాను తగిలినా ప్రేక్షకులు మీ అందరి ఆశీస్సులు మీరే నన్ను నడిపించే సినిమాలో అయినా సరే రాజకీయాల్లో అయినా సరే దేనికి భయపడడం లేదు చెప్పాను డాక్టర్ గారికి టోటల్ ఓపెన్ కాంపౌండ్ ఫ్రాక్చర్ డిస్లొకేషన్ అంటే మన మోకాల కింద అయితే పర్లేదు కింద కాలు పైకాలు దాన్ని పంచుకుంటుంది టోటల్ గా కింద తగిలితే మొత్తం శరీరం బరువంత దాని మీద ఉంటుంది. మరి అటువంటి ఎన్నో అయినా ఎన్ని పాత్రలోకి వెళ్తే సరే ఏదైనా ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మరి ఇలాగే ఇక ముందు ముందు కూడా ఈ యొక్క మీ యొక్క కేసులు అంటే మీ యొక్క శరీరంలో ఉన్న మీ అవయవాల్లోనే ఏవేవైతే జబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కంప్యూటర్లో నిక్షిప్తం చేసి తెలుగుదేశం మన ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా దాన్ని దాని మీద ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు ఎలా చేయాలి మొత్తం అని కొంత చేశారు కూడా. వాళ్ళతో కూడా మనం టైఅప్ చేసుకుని ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కేవలం హిందూపురమే కాదు, హిందూపురం మొదలు మంగళగిరి మొదలు రేపు రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క అధునాతనమైన టెక్నిక్ని మిమ్మల్ని కూడా అందులో నిక్షిప్తం చేసి మీ యొక్క పేర్లు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్స్ మీకున్న ఏమేమి జబ్బులు ఉన్నాయో వాటన్నిటికీ మందులిస్తూ ఏం సలహాలు ఇస్తూ మీకు పెద్ద పెద్ద డాక్టర్తో సంప్రదింపులు ఫ్రీగా ఏం ఖర్చు లేకుండా సో ఇవన్నీ కూడా మీరు బాగా ఉపయోగించుకో ముఖ్యంగా ఉపయోగించుకుంటారు ఎందుకంటే మారుతున్న కాలాన్ని బట్టి మనం మారాలి. అధునాతనమైన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం అయినప్పుడు కంప్యూటరైజేషన్ చేశారు మొత్తం ఊళ్ళల్లో కూడా మొత్తం అంతా డిజిటలైజేషన్ చేసి మరి అందరిలో కూడా ఒక అంగన్వాడీలని ఇవన్నీ పెట్టి మొత్తం అందరినీ కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చారు. అంటే నాన్నగారు ఎలాగైతే ఆనాడు మండల వ్యవస్థను స్థాపించారో అలా అందరినీ డిజిటలైజ్ చేసి మొత్తం అందరినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చారు. ఇలా ముందు చేసుకోవాలని ఒక దృఢ సంకల్పం ఒక చిత్తశుద్ధి ఉండాలి కానీ స్కై ఇస్ ది లిమిట్ అంటాం అంటే ఆకాశమే హద్దు అంత ఏదైనా చేయొచ్చు మనం సైట్పాటు చే ఎన్నో అవకాశాలు చేయడానికి నాకు ఈ యొక్క వరాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరు కూడా ఈ యొక్క దీంట్లో ఉన్న మళ్ళీ ప్రతి ఊరుకు కూడా రావడం మళ్ళీ పొద్దున రావడం సాయంత్రం దాకా ఉండడం మళ్ళీ మానిటరింగ్ చేయడం ఇప్పుడు ఎవరైనా ఏదైనా అపకారం చేయదలుచుకుంటే అని మీరు బద్దకించకండి బాబోయ్, దానికి సీసీటీవీలు పెట్టించాం ఎవడైనా కనబడతాడు ఇక వదలం సీసీటీవీలే ఉన్నాయి కదా అని కాదు అక్కడ ఉన్నాయి 4 కళ్ళు 5 కళ్ళు ఉండొచ్చు ఇక్కడ ఉన్నాయి ఎన్నో లక్షల కళ్ళు జాగ్రత్త అంతా బాగా వాడుకోండి బ్రహ్మాండంగా అందరూ ఆ భగవంతుడు ఆశీస్సులతో ఆ భగవంతుడు మీ అందరికి కూడా సంపూర్ణ ఆయుష్ని ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.